శివుడిని అన్నంతో పూజిస్తే ఎలాంటి విశేషం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. తెల్లని అన్నంతో చేసిన పూజలతో అనేక శుభాలను పొందుతారని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. అన్నంతో ఆ భగవంతుని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లని అన్నంతో శివలింగాన్ని చేసి పూజలను చేసి నీటిలో వదిలితే వారికి ధనమునకు లోటు ఉండదు. ఎన్ని బాధలు ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా శ్రీమంతు అవుతారు. అన్నాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పశువులకు తినడానికి పెట్టి అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే రావాల్సినంత నగదు మనకు త్వరగా వస్తుంది. అన్నానికి తేనెను కలిపి దానిని నైవేద్యంగా పెడితే వాళ్ళకి అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తెల్లని అన్నానికి నల్లని నువ్వులు కలిపి అది శనైశ్చరునికి నైవేద్యం పెట్టి దానిని కాకులకు పెడితే మనకు ఉన్న పితృదేవతల శాపాలని తొలగిపోతాయి. తెల్లని అన్నానికి తేనె, పంచదార, కొబ్బరి నూనె కలిపి ఆ అన్నాన్ని కులదేవతలకు నైవేద్యంగా పెట్టి దానిని అన్నదానం చేస్తే సకల రోగాలు నయమవుతాయి. తెల్లని అన్నం శనగపప్పు కలిపి పాయసం చేసి దానిని మీ ఇంటి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని దానం చేస్తే ఇంట్లో అందరూ శాంతిగా ప్రేమానురాగాలతో ఉంటారు. భయం, బెదిరింపులు ఇలాంటివి అన్ని పోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.